దీంట్లో నీకెంత అనుభవం ఉందో చూద్దాం. ఉందా అని అడుగుతున్నారు కదా. అన్ని విద్యలు నేర్చుకున్నావా? నేర్చుకున్నావా? రెండు మూడు విన్యాసాలు చేసి చూపించు, నువ్వెంతవరకు నేర్చుకున్నావో చూద్దాం. ఆయన చూస్తానంటున్నారుగా. చూస్తారా? ఇది ఒకటో అభ్యాసం. రెండవది ఇంకేమొద్దు, నాకంతా అర్థమైపోయింది. చిల్లర మంత్ర విద్యల్ని ఎక్కడైనా ప్రయోగించు, ఇక్కడ కాదు. ఒక మనిషి వస్తాడు అని చెప్పావు కదా, నేను ముందు ఏమనుకున్నానంటే ఆ వచ్చిన వాడు నువ్వు పంపించావేమో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసిందే నువ్వు పంపించలేదు అని. ఇప్పుడు ఆయన పేరేమిటో చెప్పలేదు. జయంత్ రెడ్డి. నాకు కావలసిన వాళ్ళందరూ నన్ను జేఆర్ అని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలవచ్చు. నీ పేరు కాదు, వ్యాయామం చెప్పించడానికి వచ్చారన్నారే ఆయన పేరు. అతని పేరా? తగరపు వలస. అవి పేరే చాలా విచిత్రంగా ఉంది కదా, మనిషి కూడా విచిత్రంగానే ఉంటాడు. నేను అన్ని విధాలా పరీక్షించి చూశాను, గడగడలాడిపోయాడు. మీకు వ్యాయామాలు కూడా తెలుసా?
తెలుసా అని అడుగుతావేమిటి? ఇలా అడిగి నన్ను అవమానించేశావు. ఈ రెడ్ అంటే ఎవరు? రారాజు. యుద్ధం అనేది నా రక్తంలో ఊరిపోయింది. ఇప్పుడే నీకు నిరూపించి చూపిస్తాను చూడు. ముందో కాల్ లేపి, తర్వాత ఇంకో కాల్ లేపి, కాదు రెండు వదలండి. నేనేదో ఊరికి అడిగానంతే. పరిచయం చేయమంటావా ఏంటి? ఇప్పుడొద్దు. కలరీని ఎప్పుడు ప్రారంభిస్తున్నాడు? రేపు కాదు, ఎల్లుండి.